అనకాపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భీమిలి నర్సీపట్నం బిఎన్ రోడ్డుపై వడ్డది గ్రామంలో శారదా నదిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. అయితే బ్రిడ్జి అర్ధరాత్రి కూలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని బుచ్చైపేట ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పోలీసులు బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కూలిన బ్రిడ్జిని చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా కలెక్టర్, అనకాపల్లి ఆర్డీఓ, చోడవరం సీఐ పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జ్ నిర్మిస్తామని కలెక్టర్ మీడియాకు వెల్లడించారు. గత రెండు రోజులుగా అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నర్సీపట్నం భీమిలి రోడ్ బిఎన్ రోడ్ మధ్యలో ఉన్న వడ్డది గ్రామంలో శరద నదిపై ఉన్న వంతెన కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా తీవ్ర ఇక్కట్లు కూడా ఏర్పడ్డాయి. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించే సుమారు 60 సంవత్సరాలు కావస్తా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా జరిపిన తవ్వకాల్లో భాగంగా ఈ బ్రిడ్జ్ కూలిపోయిందని కూడా ప్రస్తుత వైసీపీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఇదివరకు ఈ బ్రిడ్జ్ కోసం, అదేవిధంగా ఈ రోడ్డు కోసం కూడా ఫండ్స్ అయితే రావడం జరిగిందని కాంట్రాక్టులు ముందుకు రాకపోవడంతో కూడా ఈ నిర్మాణం ఇంకా మొదలు పెట్టలేదని కూడా స్థానిక వైసీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఉదయాన్నే ఈ సంఘటన జరిగిన వెంటనే ఉదయాన్నే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రతిపాదన కాజువ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని, ప్రజలెవరు కూడా ఉధృతంగా వాగు కూడా పొంగుతున్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా రిస్క్ చేసి వాగు దాటొద్దని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే బుచ్చిపేట పోలీసులు ఇదివరకే బ్రిడ్జిని కూలిపోయిన బ్రిడ్జిని కూడా బ్లాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చోడవరం చేరుకోవాలంటే బంగారుమెట్ నుంచి వీరవేల మీదుగా వడ్డది వచ్చి అక్కడి నుంచి చోడవరం చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే గౌరీపట్నం ఏదైతే వడ్డది కసప పొలాల మీదుగా కూడా వడ్డది నుంచి గౌరీపట్నం చేరుకుని అక్కడి నుంచి చోడవరం వెళ్ళాలని కూడా స్థానిక పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సమీపంలో ఉన్న పెద్దేరు డ్యామ్ నిండితే మాత్రం ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఆ గేట్లు తెరిస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వరద కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే ఒకసారి మన విజువల్స్ కూడా చూడొచ్చు, ఏదైతే స్థానికులు వాటర్లో నుంచి ఏ విధంగా రిస్క్ చేసి వెళ్తా ఉన్నారు. ఒకవేళ వరద ఉధృతి పెరిగితే మాత్రం వాళ్ళని కూడా అలౌ చేసే పరిస్థితి లేదని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇదివరకు బ్రిడ్జ్ని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఏ వెహికల్స్ ని కూడా అలౌ చేయట్లేదు. స్థానిక పోలీసులు కూడా అటు ఇటు కూడా రోడ్డు బ్లాక్ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటు ఆర్ఎండ్బి శాఖ కూడా ఇదివరకు కొలతలు నమోదు చేసిన అతి త్వరలోనే కూడా ఈ బ్రిడ్జిపై కాజువే నిర్మిస్తామని, అతి తొందరలోనే కూడా యుద్ధ ప్రతిపాదికను కూడా బ్రిడ్జ్ నిర్మిస్తామని కూడా స్థానిక జడ్పీటీసి దొండరాంబాబు, చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ కూడా మీడియాకి ఎవరినవ్వడం జరిగింది. నిన్న దురదృష్టవశాత్తు 11 తారీఖు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మరి పురాతనమైనటువంటి 1960 దశకంలో కన్స్ట్రక్షన్ అయినటువంటి బిఎన్ రోడ్లో గల వడ్డాదేరు బ్రిడ్జి మరి సెంటర్లో వంగిపోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మరి పొద్దున్న లేచి విశాఖపట్నం అనకాపల్లి కలెక్టర్ గారు, అనకాపల్లి ఆర్డీఓ గారు, అన్నిటికీ మించి గౌరవ శాసనసభ్యులు రాత్రి నుండి ధర్మశ్రీ గారు అందరూ కూడా మరి మా అందరూ కూడా విషయాలు చెప్పి నష్ట నివారణ జరగకుండా, నష్టం జరగకుండా నివారణ ఏ రకంగా చేయాలో చర్యలు తీసుకోమని, మరి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పి వారు చేయడం, మరి పొద్దుట్లు వేసి వచ్చిన వెంటనే 2 రకాల ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించడం జరిగింది. మరి డైవర్షన్ ఎలాగివ్వాలన్న దాని మీద అటు వడ్డాది గ్రోయిన్ మీదకి ఇవ్వాలా, పక్క నుంచి ఇవ్వాలన్న దాని మీద ఇది చేస్తూ, అలాగే పోలీసు వారు కూడా ట్రాఫిక్ ప్రికాషన్స్ కూడా ఏ రకంగా ఇప్పటి నుంచి ఎలాగ వెళ్ళాలన్న దాని మీద కూడా చెప్పారు. మరి ఎవరైనా నర్సీపట్నం రూట్లోకి వెళ్ళాలనుకున్నారు, వడ్డాది నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు బయా ఘాట్ రూట్గా కింతల మీదుగా రాయకథం కానీ, లేదా వీరవీల గ్రహం పోతనపూడి మీదుగా బంగారుమెట్ట కానీ చేరుకోమని, అలాగే చోడవరం వెళ్ళవలసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వయా వడ్డాది గౌరీపట్నం కానీ, లేదా అది రోడ్డు రిపేర్ అవుతుంది కానీ వయా కూలేపల్లి, బెన్నమోలు, జన్నవరం బ్రిడ్జి మీదుగా పిఎస్పీటి మీద చోడవరం చేరుకోమని, అనకాపల్లి ప్రాంతంలో ఉన్న వాళ్ళు అయితే అటు వయా నీలకంఠపురం కొండ మీదకి వెళ్ళమని కూడా డైరెక్షన్ ఇచ్చున్నారు. ఏదేమైనా 10 రోజుల లోపునే మరి ఆల్టర్నేటివ్ కలెక్టర్ డైవర్షన్ కూడా ఇవ్వడానికి కలెక్టర్ గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేసి ఈరోజు సాయంత్రమే అధికారులతోని ప్రజాపతులతో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. వీళ్ళని తొందరగా ఎత్త ప్రాతిపదిక మీదే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది రోడ్డు, ఈ రోడ్డు కంపించి కూడా శాంక్షన్ అయింది, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేపట్టి చర్యలు చేపట్టి జనాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్తూ, ముఖ్యంగా మరి రాజకీయ ఆరోపణ కాదు కానీ ఈ బ్రిడ్జికి పాటలు రావడానికి కారణమైతే మాత్రం గతంలోనే పూర్తిగా అటు గ్రోయిన్ కింద ఇటు బ్రిడ్జి కింద కూడా మరి ఇసుక మాఫియా అయితే రాజ్యం వెళ్ళింది. మరి తర్వాత ఈ మైనింగ్ మాఫియా వచ్చి రాత్రి మీద సుమారు 100-150 టన్నులు బరువు ఉన్నటువంటి లారీలు 1x1 రాత్రి పది తర్వాత తీసుకెళ్ళడం వల్ల ఈ బజ్జి కూలిందని చెప్పవచ్చు. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవమైనటువంటి వాతావరణం కూడా ఎదుర్కొన్నటువంటి ఈ 1950-60 మధ్య దశకంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి రకంగా కావడానికి మానవ తప్పిదాలే కారణం. భవిష్యత్తులోని ఇటువంటి నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ పోవడం ఆ రకంగా చేయాలని చెప్పి కలెక్టర్ గారు చాలా దగ్గరగా చూసుకొని మరి కాలినడకన వెళ్ళి అటు గ్రోయిన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తిరిగి మరి పోలీస్ సీఏ గారు కానీ, బుచ్చిపేట తహసీల్దార్ గారు సిబ్బంది కానీ, అనకాపల్లి ఆర్డీఓ వారి సిబ్బంది కానీ,
బుచ్చేపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా ఎవరికి వారు ఇచ్చేశారు కాబట్టి మరి ప్రజలు కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మరి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ఎటువంటి ప్రమాదాలు లోను కాకుండా అలాగే పైన ఉన్నటువంటి పెద్దేరు డాము ఒక గంటన్నర వర్షం పడితే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువగా